నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ఈ నెల 21వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి సుళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి జిల్లా అధికారులతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి శ్రీ కె నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ ఎం గురుమూర్తి, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, జేసీ బాలాజీ, ఎమ్మెల్యేలు కె సంజీవయ్య, కె ఆదిమూలం తదితరులు పాల్గొన్నారు. దీంతో ఈ కాన్సెప్ట్ సంబంధించి వరల్డ్ ఫిషరీస్ డే సూపర్ ఇంజనీరింగ్ ఏపీ ఎక్స్పెడిషియర్ వీళ్ళు అనింటర్రప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడము, తర్వాత ఈ మొత్తం ఎంత లోడ్ ఉందనేది వెరిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా జనరేటర్స్ అరేంజ్ చేసుకోవడం, ఎక్కడా కూడా సీఎం గారి ప్రోగ్రామ్ లో పవర్ ఇంటరప్షన్ సీఎం గారు వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రోగ్రామ్ అయిపోయే వరకు కూడా ఓన్లీ జనరేటర్ మీదే రన్ చేయడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎస్పీడిసిఎల్ ఎస్సీ గారు నన్ను చూసుకుంటారు సార్. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలనేటువంటి ప్లేసెస్ చూసుకోవడం, తర్వాత ఈ ఓపీ వ్యాన్స్ ఇటువంటి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్స్ ఇవన్నీ చూసుకోవడం, ఇటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్ ప్రిపరేషన్, వాటికి బసెస్ లో ఏ విధంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారో సముద్రంలో పోయి చేపలు వేటాడే లబ్ధిదారులు, వారికి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి చేకూర్చడానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి ఈ సభను మనమందరూ కూడా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఎవరెవరు బాధితులు వారందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారులను కూడా నిర్వర్తించాలా. మీకు తోడు మా ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా కోఆర్డినేట్లీ అధికారులు సహకరించాలా, మా నాయకులందరూ కూడా సహకరించాలని చెప్పి జరిగింది. తప్పకుండా మీరు కలెక్టర్ గారికి అన్ని రకాలు కూడా సహకరించి ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ప్రతి ఇంటికి నవరత్నాలు ఏ విధంగా వస్తున్నది అనేది ప్రజల్లో బాగా జగనన్న పేద హృదయంలో బాగా అందుకున్నాడు. ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నది జనజాతరగా కనబడుతుంది. ఆ జనజాతరలో ఎంతమంది వేరే నియోజకవర్గం నుంచి వచ్చినా నాయకులుగా ఉన్నాము, పార్టీ ఉంటేనే మనం అందరూ కూడా మరణం ముందుకుపోతుంది. అందరూ కలిసికట్టుగా ముందు మన జగనన్న జనయాత్రని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.